అందరికీ నమస్కారం. వేదిక నుంచి పెద్దలందరికీ, ముఖ్యంగా ఇక్కడ సుబ్బరత్నమ్మ గారు, ఇవాళ ఇక్కడ పార్లమెంట్ అధ్యక్షురాలు చూశాడు, రామ సుబ్బ గారు ఆవిడేమో ఇక్కడ కార్యదర్శి, అలాగే వివిధ కొత్త కొత్త బాధ్యతలు చేపట్టిన అందరూ, ఇంకా మాలక ఆవిడంటే అందరు ఏడాది మగాడు కూడా, ఆవిడ ఇప్పుడు మా అధ్యక్షురా మహిళా అధ్యక్షురాలు, అలాగే అందరూ కూడా కొత్త కొత్తగా ప్రజలు చూపించున్నారు. ఇక్కడ మన అందరూ గారు, రామంజమ్మ జగ్మీల గారు, అలాగే మిగతా మిగతా నాయకులు అందరు ఉన్నారు. ఇక్కడ అనిల్ గారు ఉన్నారు, నాగరాజు గారు ఉన్నారు, మన సార్ నమస్తే సార్, నేను చాలా వరకు ఈ యొక్క అంటే మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే మనం ప్రకృతితో చెట్లు నరకడం కానీ, మనం మైనింగ్ చేయడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు చేసినప్పుడు ప్రకృతి కూడా ఉంటుంది. మనం ఏదో అష్టదిక్కులంటాం, నవగ్రహాలంటాం, అష్టదిక్కులంటాం, పెద్ద భూతాలు ఇవన్నీ కూడా ప్రకోపిస్తాయి. అవి ప్రకోపించినప్పుడు మరి అవన్నీ కూడా వాటి అంటే ఎవరి సమయం వస్తే అవి వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుందో చూపిస్తుంది. అలాగే మన దేవుడు దశావతారాలు అంటాం, ఎప్పుడెప్పుడు పాపం పండిందో అప్పుడప్పుడు భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు. మన గీతలు ఉంది శ్రీకృష్ణ భగవంతుడు చెప్పాడు. అలాగే ఇవాళ శిశుపాలు శ్రీకృష్ణ పాండవ సినిమాను చూసి ఉంటారు, అందులో 100 తప్పులు కలిచాడు శ్రీకృష్ణుడు. 100 తప్పులు అయ్యాక శిశుపాలని వధించాడు సుదర్శన చక్రంలో. అలాగా ఇవాళ మనం చూస్తున్నాం, మరి మనిషి ఇవాళ దైనందిన కార్యకలాపాలతో సతమతమవుతూ తన విషయాల్లో అయితే అన్ని విషయాల్లో ఎంతో తను శ్రద్ధ పెట్టకుండా విచ్చలపిడిగా అంటే ఒకటి దైనందిన కార్యకలాపాలు కాబట్టి తన ఆరోగ్యాన్ని తను విస్మరిస్తున్నాడు కాబట్టి ఇవాళ కరోనా అన్నది అంటే కరోనా మనల్ని పోరాడే ప్రతి మనిషిలో యాంటీబాడీస్ ఉంటాయి, పోరాడే ఒక ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ అంటారు, పోరాడే ఏ రోగం వచ్చినా చిన్నప్పుడు టీకాలు ఇచ్చేవారు అలాంటిది. అంటే ఏ వచ్చినా మన కామన్ వచ్చినా సరే, లేకపోతే ఇంకేమైనా మచ్చుచి వచ్చినా అటువంటి వచ్చినప్పుడు పోరాడటానికని మనకి టీకాలు అవి ఇచ్చేవారు. ఇప్పుడు ఆ టీకాల సంగతే లేదు ఎక్కడ, అసలు టీకాలు లేవు, ఇవి లేవు, టీకాలు అంటే కూడా ఇప్పుడు ధనం అడిగితే ఏంటి టీకాలు ఏమి అదేంటో అని అడుగుతారు. సో అలాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళ ఈ యొక్క కరోనా ఈ మహమ్మారి చూస్తున్నాం మనం రకరకాలుగా. అది నేను చాలా విషయాలు అంటే నేను డాక్టర్ కాకపోయినా ఒక బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ కాబట్టి తెలుసుకోవాలని ఒక తపన, ఉత్తరే చైర్మన్ గా కూర్చోవడం కాదు అక్కడ. జనాన్ని కూడా నాన్నగారు ఎప్పుడు ప్రజలు కూడా ఏ ప్రాంతానికి ఏ కష్టం వచ్చినా సరే మిగతా ప్రాంతాలన్నింటికి అందరికీ కూడా అందులో పాలు పంచుకునేలా అంటే అంతా ఒకటే అని అన్న ఒక ప్రజల్లో ఒక సద్భావన ఒక మంచి ఉద్దేశంతో ఆయన అందరినీ కలుపుతూ ఉండేవారు. ఇప్పుడు రాజసీమ క్షామ నివారణ జరిగిందనుకోండి, మన ఆయన వివిధ ప్రాంతాలకు వస్తా అంతా కూడా తిరిగి మిగతా ప్రాంతాలన్నింటినీ కూడా ఆయన విశాఖన చేయడం జరిగింది. అందరినీ కూడా అంతా మనమంతా ఒకటి, సో మనమంతా ఒక కుటుంబ సభ్యులమని. అలా ఇప్పుడు ఈ కరోనా ఉంది, ఇది మరి మనం ఇప్పుడు ఇది 2వ స్టాండ్ స్టార్ట్ అయింది,
అంటే ఇవాళ ఇంగ్లాండ్ లో అక్కడిక్కడ కూడా మొత్తం లాక్ డౌన్ చేయడం జరిగింది. ఇటలీలో అక్కడ మన దేశంలో భూటాన్ లో ఫ్రాన్స్ లో ఇక్కడ అన్నిట్లో అంటే అలాగే ఇది ఎట్లా అంటే దీనికి మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త టీకాలు తీసుకొస్తున్నారు. ఫైజర్ కంపెనీ అన్నారు, ఇక్కడ వేరే చాలా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ విభాగం ఆసుపత్రులు ఉన్న విభాగాలు లేకపోతే ప్రత్యేకమైన ఉన్న వీటి మీద ఎప్పుడు పరిశోధన చేసే వాళ్ళు కానీ టీకాలు తీసుకొస్తున్నారు. సరే చూద్దాం ఎంతవరకు, ఎందుకంటే నేను ఆధ్యాత్మికంగా ఎక్కువ చింతన ఉంటుంది కాబట్టి దీన్ని అన్ని రకాలుగా నేను అన్ని కోణాల నుంచి కూడా చూస్తూ ఉంటాను. అసలు ఏంటి, ఎందుకు జరుగుతుంది ఇలా అని. అప్పుడు మనం ఒక దేవుణ్ణి కూడా నమ్మాలి. దేవుణ్ణి నేను ఎన్నానే పంచభూతాలు ఇవన్నీ. సో అలా చూసుకున్నప్పుడు మనం నవగ్రహాల పరిస్థితులు వాటి సంచారాలు ఏంటి, గ్రహస్థితి ఏంటి అని చూసుకున్నా అప్పుడు మనకి షష్ట గ్రహాల కూటమి జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే గ్రహాలు కదలడం జరిగింది మొదలైందో అప్పుడు కరోనా వచ్చింది. అలాగే ఇప్పుడు మళ్ళీ ఇంకొక శ్రేష్ట కుటుంబం జరగబోతుంది ఫిబ్రవరిలో 2వ తారీఖున మకర రాశిలో. ఇలాంటివి జరిగినప్పుడల్లా ఏదో ఒక అంటే మనం అంటాం అంటే మన జాతకాలలాగే దేశకాల భవిష్యత్తు జ్యోతిష్ శాస్త్రం అంటాం ఉన్నది. అంటే ఏ గ్రహాలు ఎట్ట కలిసినప్పుడు ఎక్కడ కలిసినప్పుడు యుద్ధాలు జరుగుతాయి, లేకపోతే ఇటువంటి వైరస్లు ఇటువంటి ఇది వైరస్ కాదు యాక్చువల్గా వైరస్ అంటారు కానీ ఇది మన సెల్ కి సంబంధించింది, అంటే మన అంతర్భాగంలోకి సంబంధించింది, అది బయట నుంచి వచ్చింది కాదు. ఇది మనలో ఉన్న కణాలే, కణాలు అంటాం మనం, వాటిలోనే ఆర్ఎన్ఏ డిఎన్ఏ ఉంటాయి. ఈ ఆర్ఎన్ఏ చేసే పని ఇదంతా. సరే ఈ ఆర్ఎన్ఏ విషయం ఏంటంటే మరి ఇది ఊరుకోది, ఇది డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి స్ట్రక్చర్ ఉంటాయి, దాని ఒక వేరువేరుగా ఉంటాయి. అందుకే అన్నారు ఇప్పుడు ఇవాళ 2వ స్టాండ్ మొదలైంది కరోనా అని, అంటే 2వ రకమైన కరోనా మొదలైంది అన్నారు. సరే ఇవన్నీ చూసుకుంటే సరే మానవ సేవే మాధవ సేవ, అలాగే వైద్యనారాయణ హరి అన్నారు. ఇప్పుడు అడిగితే పైన దేవుళ్ళు లేరంటున్నారు. దేవుళ్ళు ఎక్కడున్నారంటే ఆసుపత్రుల్లో తలకోట్లు వేసుకుని ఉన్నారు అంటున్నారు వైద్యనారాయణ హరి. వాళ్ళంతా ఇక్కడికి చాలా కష్టపడుతున్నారు, వాళ్ళు వాళ్ళ ప్రాణాలు కూడా తెగించి వాళ్ళు వైద్యం అందిస్తున్నారు. ముఖ్యంగా మన ఇక్కడ హిందూ ఆసుపత్రి సిబ్బందిని మన డాక్టర్ వాళ్ళందరినీ మెచ్చుకోకుండా ఉండలేను. మొట్టమొదటి మెచ్చుకోవాల్సింది వాళ్ళని, వాళ్ళు మొదటి నుంచి కూడా కరోనా రాకముందు నుంచి కూడా మన హిందూపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి జిల్లా ఆసుపత్రికి ఒక ప్రత్యేకమైన ఒక గుర్తింపు ఉంది. లేకపోతే అక్కడ మనకి అది అప్పుడు ఒక కేసు వచ్చింది, అది అసలు ఎక్కడ కుదరదు వైద్యం చేయడం కుదరదు, అతను మనిషి దక్కడం అని ఆంత్రాక్స్ అతన్ని పంపించడం జరిగింది బయటికి. అప్పుడు మన ఆసుపత్రికి వచ్చాడు ఆయన, వస్తే అతను ఆయనకి సపరేట్ గా రూమ్ ఇచ్చి అక్కడ మనం ఆయనకి ట్రీట్మెంట్ ఇచ్చి ఆంత్రాక్స్ ని మనం తరిమి కొట్టగలిగాం. అంత గొప్ప ఆసుపత్రి మన హిందూపురం ఆసుపత్రి. అంటే మనిషి ముందు మనకి ఒక మన ఆలోచన విధానం అంటే మనలో ఒక ధైర్యం ఉండాలి ముందు, అదేం చేస్తుంది అనుకుంటే ఏం చేయదు. భయాందోళనలు గురయ్యారు అంతే, అది మనల్ని పూర్తి. ఇప్పుడు క్యాన్సర్ కూడా అంతే, ఇప్పుడు నేను ఆసుపత్రి అనిపిస్తున్నా క్యాన్సర్ దాంట్లో కూడా మన ఒక అమ్మాయి వచ్చింది పైలో థైరాయిడ్ ఏదో కరిద అంటాం అంటే బ్రెస్ట్ క్యాన్సర్ గొమ్ముకు సంబంధించింది. అది క్యాన్సర్ కాదు యాక్చువల్ గా, అది ఒక కణిత అంటే అది క్యాన్సర్ మ్యాలగ్నెన్సీ కాదు, అది మ్యాలగ్నెన్సీ అంటే క్యాన్సర్. అది జస్ట్ పైనుంచి కింద నేలాడుతా ఉంది వృక్షలాగా, అది కొమ్మల్లాగా అలా విరుచు. ఏ ఆసుపత్రికి వెళ్ళినా కూడా మేము కరోనా ట్రీట్ చేస్తున్నాం, మా వల్ల కాదు మీరు వెళ్ళిపోవడం బయటికి అండి. ఏ అమ్మాయి మా ఆసుపత్రికి వస్తే వెంటనే మా డాక్టర్ వాళ్ళు ఇంత చేర్చుకుంటున్న వెంటనే. అది క్యాన్సర్ సంబంధించింది కాదు, చేసాం చాలా రిస్క్ అన్నారు కుదరదన్నారు. మీరున్నారు కదండి, మీరుంటే నాకు ధైర్యం, డాక్టర్లు మీరు రమ్మని డాక్టర్ సిబ్బంది ఉంది చేసేయండి అన్నాను, తీసేయాలన్నాను. తీసేమన్నా కరెక్ట్గా కరోనా పాజిటివ్ వచ్చింది అండి ఆపరేషన్ టైంకి. మళ్ళీ ఏం చేయాలన్నాను, తీసుకెళ్ళి ఐసోలేషన్లో పెట్టేమన్నాను. మళ్ళీ మాకు ఇంటర్నేషనల్ బ్లాక్ ఉంది, అక్కడ సెపరేట్ రూమ్లో పెట్టేవాడికి ఐసోలేషన్లో పెట్టేసాం 2 వారాలు. దాని తర్వాత మళ్ళీ రిలీజ్ చేసాం, చేసే టైంకి ఆమెకి బ్రెయిన్ మెనంజైటిస్ వచ్చింది, అంటే ఇక్కడ అది కుళ్ళిపోయి దాని యొక్క ఇన్ఫెక్షన్ బ్రెయిన్లోకి వెళ్ళిపోయింది.
ఆవిడ కోమలోకి వెళ్ళి పరిస్థితి. సార్ ఇప్పుడైతే అసలు బతకదు, ఇప్పుడు ఏం చేయాలన్నారు? ఆపరేషన్ చేసేయండి అన్నాను. అంత అయిపోయింది, చేసేసారు. కోమలోకి వెళ్ళింది సార్, అన్న కోమ అని చెప్పినట్టు కోమలోకి వెళ్ళింది అన్నారు. మీరున్నారు కదా వైద్య నారాయణ గారి జాగ్రత్త చూడండి అన్నాను. అంతే, ఆ అనస్థీషియా డిపార్ట్మెంట్ వాళ్ళు, పాప ఐసీయూ వాళ్ళు, వాళ్ళని నిజంగా దేవుళ్ళు. ప్రతి క్షణం కూడా మానిటరింగ్ చేస్తూ ఆవిడ పరిస్థితిని చేసి చేసి 2 వారాల్లో ఆవిడ బయటపడింది. హ్యాపీగా ఆవిడ ఇంటికి పంపించేశారు. ఇలా చేసే పని మీద మనకి ఒక మంచి చేస్తున్నాం తృప్తి ఉండాలి. సో నేనేమి వేరే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, పక్కన పెట్టండి. అంత ఇది లేదు, అదో అదో అదొక వైరస్. ఆ వైరస్ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొస్తున్నాను. నేను చెప్పాను అక్కడ, రేపు చూస్తారు టీవీలో, పత్రికల్లో కూడా వస్తుందేమో. ఇక్కడ నుంచి నేను మొదలెట్టాను. ఇక్కడికి ఇక్కడ నుంచి ఈ కరోనా టైంలో ఇక్కడ నుంచి ఇంకో వైరస్ కూడా మొదలవుతుంది. ఇక్కడ నుంచి వైద్యం కాదు, పూర్తిగా కూకటి వేలతో సహా ఇది పాదయాత్ర ఒట్లేసేట ఏమో అర్థం కాదు. ఏం లేదండి, ముందు మనకి చేస్తారు లేదో అవకాశం. సో ఏదైనా అందరికీ నా శక్తి పంచం లేకుండా మా కార్యకర్తలు మా నాయకులు అని మెచ్చుకోవాలి ముందుగా. నాకంటే కూడా నేను అక్కడెక్కడ ఉన్నాను, ఉన్నా కూడా మాట్లాడుతున్న అందరితో వాళ్ళంతా కూడా సొంత డబ్బు వాళ్ళ జేబుల నుంచి తీసి మరి ఇక్కడందరికీ ప్రచార సామాన్లు అయితేనేమి. అప్పుడంతా మొత్తం లాక్డౌన్ లో ఉంది హిందూపూర్ అంతా. సో అప్పుడు నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. పాక్షికమైన లాక్డౌన్ పెట్టండి. ఎంతో మంది వ్యాపారులు ఉన్నారు ఇక్కడ, వైశ్యులు ఎంతో మంది ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. అలాగే బయటికి వెళ్ళడానికి ఎంతో మంది మనిషి కనిపిస్తుంది. నిర్బంధం చేసి ఎక్కడో గదిలో పెడితే వాడికి క్లాస్ట్రోఫోబియా అంటాం ఇంగ్లీష్ లో. క్లాస్ట్రోఫోబియా అంటే అడిగే అక్కడి నుంచి పిచ్చెక్కుతున్నాడు గదిలో నుండి. ఒకడు కలుస్తాడు పొద్దులు వేసిన ఇంట్లో వాళ్ళని, నమస్కారం అండి, నమస్కారం, నమస్కారం ఇలా పెట్టాం, నమస్కారం, మూడోది నమస్కారం అండి, నమస్కారం, నాలుగో నమస్కారం అండి, అది బదిలీ ఉండదు. అది మీ క్లాస్లో పోయి అంటాం. సో అలా మేము నాకు తెలుసు మనిషి యొక్క ఆలోచన ఫోన్ చేసి కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఎవరి వ్యాపారస్తులు ఉన్నారు వాళ్ళు కనీసం ఉన్న స్టాక్ తెచ్చిపెట్టుకుని అది గుల్లిపోకుండా పిచ్చిపోకుండా పురుగులు పట్టకుండా ఉన్న వాళ్ళు నమ్ముకొని పండి. తర్వాత కొంచెం జనాన్ని కొంచెం ఊపిరాడి పండి, కాస్త 2 గంటలు 3 గంటలు అలా స్వేచ్ఛ పండి. సో ఇలా అన్ని మేము ఫాలో అవుతానే ఉన్నాం. సో ముందుగా మా ఆసుపత్రి కూడా, మా బసవతారక మా ఆసుపత్రి తరఫు నుంచి కూడా మా ఫార్మసిస్ట్ ఉన్నారు, ఇక్కడ ఫార్మసీ వాళ్ళు ఉంటారు, మందులు సప్లై చేస్తారు. వాళ్ళకి నేను ఒక ఎమ్మెల్యేగా లెటర్ వస్తాను, చైర్మన్గా కాదు. ఎందుకంటే చైర్మన్గా నేను చేశాను, ఎమ్మె అంటే మనిషిని ప్రతి వాడిని ఇన్వాల్వ్ చేద్దాంట. వాళ్ళకి నేను ఒక లెటర్ రాయడం జరిగింది. ఎవరి ఒక ఎమ్మెల్యేగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కూడా ఇందులో పాత్ర కొంచెం వహిస్తే బాగుంటుందని. అట్లా వాళ్ళు కూడా ఆర్థిక సహాయం చేయాలి. ఫార్మసీ వాళ్ళు అయితేనేమి, నా సొంత ఎన్పీకే ట్రస్ట్ ఉంది, అలాగే నేను సొంతంగా నా సొంత డబ్బు ఇవ్వడం అయితేనేమి. లేకపోతే ఇక్కడ వాళ్ళు మన వాళ్ళందరూ కూడా అసలు ఈ యొక్క కరుణ బాధితున్న బారిన పడకుండా అందరికీ వాళ్ళ సహాయ సహకారాలు అందించడమైంది. ఇలా చాలా జరిగింది. సో ఇప్పుడు ఈ కరోనా ఇంకా ముందు ముందు ఇంకా ఎక్కువ ఇది కాకుండా వ్యాప్తి కాకుండా ఉండాలని ఇక భగవంతుడే మనకి దిక్కు. ఎందుకంటే చెప్పా కూడా మంత్రాలు కూడా చెప్పాను. చాలా మంది మీరు మనకి ఎంతో హిందూయిజం ఇవాళ దేవుడి గుళ్ళ మీద మరి చూస్తాం మనం. ఏదైనా సరే అది మత సామరస్యానికి ఒక ప్రతీక, సర్వమత సౌభ్రాతృత్వానికి ఒక ప్రతీక మన హిందూ ముస్లింలు హిందువులు క్రైస్తులు. మరి వాళ్ళు చూస్తున్నాం ఇవాళ ఈ ప్రాంతాల పేరుతో మరి ఈ యొక్క కులాల పేరుతో మతాల పేరుతో మరి సమాజంలో ఒక ద్వేషాన్ని ఒకరి మీద ఒకరికి కల్పించి ఎలా గుళ్ళ మీద ఏదైతే ఈ యొక్క దాడులు జరుగుతున్నాయో ప్రతి మతం వాళ్ళు కూడా ఖండిస్తున్నారు. అది మన భారతదేశం యొక్క గొప్పతనం. ఒకరికి జరిగితే నాకెందుకు నాకేమైంది పక్క ఒకప్పుడు నా సినిమాలో ఒక రోడ్లో షూటింగ్ చేస్తే పక్క మీద వాడు బాలకృష్ణ రోడ్లు చేస్తాడు వెళ్ళి చూసి వద్దాం అంటే వద్దురా, రేపు మన రోడ్ మిత్రులు రోడ్లు కూడా వస్తాడు షూటింగ్ చేస్తాడు. అవన్నీ వందరూ అండి, అందులో ఏ హీరో కూడా కొట్టలేదు, రికార్డులు సాధించినాయి ఆ సినిమాలు.
అలా కాదు. ఒక హిందూ ముస్లిం క్రైస్త పక్క పక్క ఇళ్ళు ఉన్నా పక్క హిందూ కింద జరిగినా కూడా అటు ముస్లిం సోదరులు అయితేనేమి క్రైస్త సోదరులు అయితేనే వాడు కూడా అతనికి అండగా నిలిచే ఒక సంప్రదాయం మన భారతదేశంలో ఉంది. మన హిందూ పిల్లలకు ప్రతీక అందరికీ ఒక్కొక్కరు పేరు పేరున అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు ముందు ఇంకా ఇది ఒక మన అంతర్భాగం కాకుండా ఉండాలని మన జీవితం అంటే మన సహభాగిని అంటాం అలాగే మన జీవిత విధానంలో ఒక భాగం కాకూడదు ఈ కరోనా అని ఇవాళ సుగూరు గుళ్ళో ఆంజనేయ స్వామికి నేను మనస్ఫూర్తిగా ప్రార్థించడం జరిగింది. సో అందరు కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యంతో భోగభాగ్యాలతో కీర్తిపేషతో శిష్యబలంతో ఆయుర ఆరోగ్యంతో ఆ నవగ్రహాల అనుకూలం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.